ज्योति प्रभा बुटना बुटला जंगड़ी नीकेया वो ज्योति प्रभा उदय ज्योति प्रभा उदय मेमिद्रम बोटे मध्य बिंदुना स्टील सिटी का सेवंडे सिटी ला उंदी मगाळ्ळ आडंगि पनुलु चेस्तारेंटी आडंगि पनुला अव्वा अव्वा विन्नारा अन्नय्य गारु ई देशं बाबू मंदी भारत देशं मरि अलागे एंटी मन पुरुषुलु चेसुकुने पनुलेगा इवन्नी ఎక్కడి నుంచి వస్తున్నావు హైదరాబాద్ నుంచి ఏంటి ఒక్కడివే అవును మగాడివి పైగా వయసులో ఉన్నవాడివి హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా కలికాలం అన్నయ్య గారు ఈ రోజుల్లో మగ పిల్లలు మరీ బరి తగించేస్తున్నారు ఇప్పటికి నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే నాకు మాత్రం బాత్రూం కెళ్ళాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు ఏటోలేండి పోయే కాలం రోజులు मगाड़ मुग्गल सिग्गुले मुग्गलो मग्ग सिग्गुलु मुग्गुलु मगाळ्ळ काकपोते आरेळ्ळकुंटाया इंटि इल्लालिकि एंत सौभाग्यं इंटिल्लि पातिकि अंत वैभवं आ पाटलु आपि ना मोहन कष्ट काफी पोस्तावा इदिगो ई मुग्गु पूर्ति चेसि वच्चि पोसेस्तानंडि अंदर मगाने चूपल पंतलम्मगारु पंतल नव तैयारय्यावेंट्रा बाबो आवड़गारु तद्रानिकि तगलमन्नारंडी रम्मन्रा बाबो मिम्मल्नि కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి కొట్లు అలికలు వచ్చండి మరి ప్యాకెట రాలండి మాతండ్రే మాతండ్రే ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడడం వచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు డోయి వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా డోయి వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా టిరింగ్ వావ్ వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది లైఫ్ బాయ్ నా ఐ యామ్ ఏ కంప్లైంట్ బాయ్ నో ముయ్ ఇంకో పాట కూడా ఇంక తాలు మరి కట్నకానకులు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండే వాళ్ళం ఇప్పుడు
ఆరది పెళ్లి సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏంటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్చంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, రెండు దాడిలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగపడుచులు అంచనాలు? అర్ధనోటు పదహారులు, రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, రెండు లోచెడ్డీలు, రెండు దెబ్బల పన్నీళ్లు, ఓ కరింపీడి కట్ట, రెండు అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంకా మంగళ వాయిద్యాలే. అన్నయ్య గారు, జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను. లేండి, వేలు వాడి వదిలేసిన గోసుకోట్ల మొహం ఈడును. ఎటకరం ఒకటి. ఇదిగో మగంగలు, ముహూర్త టైం కమింగ్, మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడంకాలు సంతలో సీతమ్మ ఆయన మహా, గుంతలో గురవమ్మ ఆయన మహా. నాకు అప్పటికైనా ఇచ్చేనాయనా? అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్ళిళ్ళు ఎవడు కనిపెట్టాడురా బాబో. భజంత్రీలో భజంత్రీలో ప్లీజ్ సౌండ్. మా ఊళ్ళమ్మ ఆయన మహా, పైడితల్లమ్మ ఆయన మహా, ముత్యాలమ్మ ఆయన మహా, మొదళ్ళమ్మ ఆయన మహా. నీ చేతుల మీదుగా తిరగవలసిన పెళ్లి చొక్కలోది ఇలా నా చేతుల మీద తిరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను, గాడిద మీద బూడిది గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. చెయ్యి తీసే సావతలకెళ్ళి లోపలు పలు కాకులు, మనిద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు. అది నిజమే, అది నిజమే. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీరు మరీ చూడచ్చు అన్నయ్య గారు, ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం తిరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే, శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పద్దెనిమిదిలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓసిన కాలిప్తావరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకడి పంబ. నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి.